మామలు గుట్టాయని చెప్పి నేనేదో పీకాను అనుకుంటారు. హలో, మీరేం పీకలేరని నాకు తెలుసులే, కానీ పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అందుకత్త నీ పెళ్ళాన్ని ఏ రసం ఒక నగ నట్ర కొనిచ్చారా నాకు? మీరు నగ నట్ర కొన్నాను, అది కళ్యాణి జ్యువెలర్స్ కాదు, కళ్యాణి ట్రిపుల్ సెంటర్. మీ అమ్మ బాబుని రమ్మను, రెండు ఇడ్లీ ఒక వడ ఒక సింగిల్ పోరి ఒక ఉప్మా పెద్దడు పెడతాను. సరే కానివ్వండి, రాత్రి నాకు ఒక పెద్ద కళ వచ్చింది. పెద్ద కళ ఏమని? అందువైన నడుపుకి మీరు ఒక బంగారు వడ్డానం కొనిచ్చినట్టు కళ. నాకు ఒక కళ వచ్చింది. ఏంటది? ఆ వడ్డానం బిల్లు మీ బాబు కట్టినట్టు. కనీసం ఆ బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టించండి. ఆ రమణ గారు వెళ్ళేటప్పుడు తొంగి చూస్తున్నాడు. తొంగి చూస్తున్నాడా చూసాడా? చూస్తే చంపేను, చూస్తే అతనే చచ్చిపోతాడు. అసలు ఈ పంచి నీ మీద పడదు, వేరే వారి మీద పడాలి. సర్లే కానివ్వండి, ఆ ఎదురింటి సుబ్బారావు గారిని చూడండి, వారానికి 4 సార్లు వాళ్ళ ఆవిడ్ని సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. ఏ రోజన్నా మీరు తీసుకెళ్లారా? నేను వారానికి 18 సార్లు తీసుకెళ్తున్నాను, ఆవిడ రానట్టే నమ్మి. హలో, నేనంటుంది నన్ను ఆ లైన్ లేనప్పుడు చాలా సార్లు అడిగారు, పోసిడీ కన్నది. నేను అలిగాను, ఇంటికి వెళ్ళిపోతావా? పుట్టింది దేనికి? మా నాన్న మీద బెంగ పెట్టుకున్నాడు. దోసకాయ మావాడండి, పూర్తిగా లంగా కొని పెట్టలేకపోతే బెంగ పెట్టుకున్నాడు అట్లా. ఏమండి, నన్ను ఏమన్నా అంటే ఊరుకుంటా, మా ఆయన ఏమన్నా మా నాన్న ఏమన్నా అంటే ఊరుకోను. ఏమి? మా నాన్న అసలే చాలా పెద్ద మనిషి అండి. పెద్ద పెద్ద పని చెయ్యడా? అయిన తర్వాత నువ్వు పుట్టావు. నేను అలిగిస్తావు. ఏ, భార్య భర్తలు అన్న తర్వాత ఇద్దరు అలా అలగకూడదు తెలుసా? నిజంగానా? నిజం. సరే అయితే ఇప్పుడు నేను ఏడిస్తే? నేను ఏడుస్తా. నేను నవ్వితే? నేను నవ్వుతా. రమణ వాళ్ళ ఇంటిపై నుంచి ఎక్కి దూకి చేస్తే? ఇంకా బాగా నవ్వుతా. ఎప్పుడైనా మాట అన్నావే, ప్రతిసారి అన్నావు. నేనేమో మేడం మీద దూకుతాను, ఎన్నిసార్లు చెప్తావు, మాట మీద నిలబడరా మీ ఆడవాళ్ళు. అంతే అంటారా మీరు? అంతే కదా. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలండి? భార్య అంటే ఎలా ఉండాలంటే, భార్య బలుబులాగా ఉండాలి. ఎందుకు? భర్త స్విచ్లా ఉండాలి. భర్తనే స్విచ్ చేస్తే భార్యనే బలు పెరగాలి. భార్యనే బలు పెరగాలంటే భర్తనే స్విచ్ చేయాలి. ఒకవేళ నీకు నువ్వుగా వెలుగుతానన్నావు అనుకో, ఫిలమెంట్ రాలిపోతుంది. అసలు భార్యని ఎలా చూసుకోవాలో మీకు తెలుసా? తెలియదు. నా దృష్టిలో భార్య ఎలా ఉండాలంటే, అదే అడుగుతున్నాను. కొత్త సంవత్సరం నడిచే డైరీలా ఉండాలి. ఎందుకు? ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు కదా. మరి నీ దృష్టిలో భర్త ఎలా ఉండాలి? న్యూస్ పేపర్ లా ఉండాలి. పేపర్ ఏంటి? డైలీ మార్చుకో. డైలీ మార్చుకోవడమే? మరి మామూలుగా ఉండదు. కొర్లం గ్రామంలో నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చూసారా? తెల్లవాళ్ళు ఎవరికి నిద్రపడదు దగ్గర కొంతమంది కుర్రాళ్ళకి అయితే. వాళ్ళని మీరు కుర్రాళ్ళు అనుకుంటున్నారు, నా కళ్ళకి చూడండి ఒక్కొక్కడు గుర్రంలాగా కనపడుతున్నారు. మామూలు గుర్రాలు కాదు, గుర్రాలు అంటండి. చూసుకొని బాబు, మన నాకు అర్థం కాదు. ఇక కుర్రాడు కువైట్ నుంచి వచ్చాడు, ఇంక వెళ్ళడం. అవునండి, మీకు ఏదో సమస్య ఉందన్నారు. నా సమస్య ఏమీ లేదండి, నేను నల్లగా ఉంటానండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అండి, ఆవిడ నల్లగా ఉంటుందండి. పక్కింటి వాళ్ళు అడగండి. మాకు పుట్టిన కుర్రాడే తెల్లగా పుట్టాడు. అదే నీ సమస్య? ఇలా దగ్గర్రా, దగ్గర్రా, దగ్గర కాదు మరి అంత దగ్గర కాదు. రమ్మండవు మేము వస్తే, పొమ్మండవు మేము వస్తే, ఎంత దగ్గర రావు చెప్పు. లేదు, మీరు దంచుకుంటామా? ఏమండి, కొలుచుకోవడానికి ఏం లేదు. మీ ఆస్తులు చాలా దగ్గరగా ఉన్నాయి నాకు. ఒకసారి మీరు జిమ్ బాడీ ఎలా పెడతారు? నేను వచ్చినప్పుడు సెట్ లో సూపర్ అండి. మీరు ఇప్పుడు మీ సమస్య, మీరు నల్లగా ఉంటారు, మీ ఆవిడ నల్లగా ఉంటుంది, మీకు పుట్టిన కుర్రాడు మాత్రం నాలా తెల్లగా పుట్టాడు, అంతే కదా? మన మనమంట ఇంట్లో పెత్తనం ఎవరిదో.